वेलकम टू जानवी रियल एस्टेट अंडी वेलकम टू जानवी रियल एस्टेट मैं इप्पुडु चूस्तुन्नदी 140 स्क्वेयर यार्ड्स नॉर्थ फेसिंग 140 स्क्वेयर यार्ड्स नॉर्थ फेसिंग अंडी जी प्लस वन इदी नियर बाय कापरा मुनिसिपालिटी अंडी मुनिसिपालिटी पर्मिशन उंदी अन्नी उन्नायी दीनिकि नॉर्थ फेसिंग जी प्लस वन नॉर्थ फेसिंग काबट्टी ईशान्य मूल इक्कडे वस्तुंदंडी ముందరే వస్తుంది ఈశాన్య మూల కార్ పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కార్ పార్కింగ్ అట్ సేమ్ టైం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి 85% ఫినిష్ అయిపోయింది హౌస్ 85% ఫినిష్ అయిపోయింది విత్ ఫాల్ సీలింగ్ కింద టైల్స్తో సహా అంతా ఫినిష్ అయిపోయిందండి టేక్ అండి ఫ్రంట్ డోర్ కంప్లీట్ టేక్ చాలా పెద్దగా ఉంది చూడండి డోరు కింద మొత్తం టైల్స్ వేశారు యూపీవీసీ డోర్స్ ఉన్నాయి చూడండి అవే యూపీ స్లైడింగ్ డోర్స్ అండి మొత్తం ఫిట్ అయ్యేది నార్త్ లో డోర్ ఉందండి ఈస్ట్ లో డోర్ ఉంది ఇక్కడ చూడండి నార్త్ ఫేసింగ్ కాబట్టి బ్యాక్ సైడ్ మీ కిచెన్ వస్తుంది ఇక్కడ పూజా రూమ్ వచ్చింది ప్లస్ కిచెన్ వెంటిలేషన్ మంచి వెంటిలేషన్ ఉందండి ఇంటికి వుడ్ వర్క్ చేయించుకోవడానికి మొత్తం మోడ్యులర్ కిచెన్ చేయించుకోవడానికి స్పేస్ కూడా వదిలిపెట్టారు చూడండి ఈ కిచెన్ లో పైన అంటే అటక మీద అటక ఉంది లోరూఫ్ చాలా పెద్ద లోరూఫ్ ఇచ్చారండి అండ్ కిచెన్ లో ఇక్కడ వాష్ బేసిన్ ఇక్కడ వస్తుంది ఇక్కడ కూడా కావాలంటే వాష్ బేసిన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండి ఇది తర్వాత ఇక్కడ కూడా కావాలంటే వాష్ బేసిన్ పెట్టుకోవడానికి మనకు అవైలబిలిటీ ఇచ్చారు ఓకేనండి అండ్ దిస్ ఈస్ డైనింగ్ ఈ ఏరియా డైనింగ్ ఏరియా అవుతుందండి ఈ ఏరియా డైనింగ్ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి ఎంత హెవీ వెంటిలేషన్ ఉంది చూడండి ఇంటికి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ షెల్ఫ్స్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్ కింద మొత్తం టైల్స్ ఇచ్చారండి మళ్ళీ కామన్ వాష్ ఏరియా కామన్ వాష్రూమ్ అండి ఇది వచ్చేటప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఓకేనండి సో నెక్స్ట్ మనం చూస్తున్నది మళ్ళీ పైకి వెళ్తున్నామండి హాల్లోకి ఎంటర్ అయ్యాం హాల్లోంచి బయటకు వస్తున్నాం ఈస్ట్లో ఇక్కడ వచ్చేటప్పటికి సంప్ వచ్చింది ఇక్కడ వచ్చేటప్పుడు కామన్గా మనకు ముందర బోర్ వచ్చింది కదా సో ఈస్ట్లో మనకు బ్యాక్ సైడ్ అంటే ఎండ్ ఆఫ్ ది ఏరియాలో మనకు ఇది ఇచ్చారు అంటే ఎలా అంటే మీకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుందండి ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది ఓకే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అంటే ఫ్రంట్లో నార్త్లో కాబట్టి రెండు ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుంది మనకు మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది నార్త్ వెస్ట్లో టూ ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుంది ఫ్రంట్లో కూడా ఇక్కడ ఒక వాష్ ఏరియా స్టెప్స్ మొత్తం గ్రానైట్ వేసారు చూడండి ఈ ఏరియా మొత్తం బిర్రర్ వస్తుంది సో గ్యాప్ ఏరియా మొత్తం బిర్రర్ వస్తుంది ఇది మొత్తం పోర్టికో చూడండి మొత్తం పోర్టికో ఇది మొత్తం చూడండి స్టీల్ గ్రిల్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది చూడండి సో ఫ్రంట్ ఏరియా మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా పైనుంచి మళ్ళీ వర్షం పడకుండా పైన ఇక్కడ స్లాబ్ వేస్తారు రేకులు కాదండి స్లాబ్ జీ ప్లస్ వన్ కదా సో అదండి
కింద కంటే హాల్ పైన చాలా పెద్దగా వస్తుందండి. కింద కంటే పెద్దగా వస్తుంది హాల్, ఎందుకంటే పై పోర్షన్ కాబట్టి, సో స్పేషియస్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా? కిచెన్ దేవుడి గది ఇక్కడ సపరేట్ అయిపోయింది చూడండి, దేవుడి గది ఇక్కడ సపరేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కిచెన్, కిచెన్ కూడా ఫాల్స్ అయింది. కిచెన్ నుంచి బయటకి వాష్ ఏరియా ఇచ్చారండి, ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. మళ్ళీ లోపల కిచెన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒక వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇచ్చారు అండి. ఇది మళ్ళీ కామన్ డైనింగ్, డైనింగ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మళ్ళీ ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేషియస్గా ఉంది, బీరో స్పేస్, వాల్ సీలింగు, ఇన్వర్టర్ వైరింగు, ఏసీ పాయింట్స్, వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఇవన్నీ కామన్గా ఉంటాయి. అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఇది. మళ్ళీ ఇది వచ్చేటప్పటికి డైనింగ్ హాల్, డైనింగ్లోంచి కామన్లోకి ఎంటర్ అయ్యాము. కామన్ వాష్రూమ్ అండి ఇది, కామన్ వాష్రూము. ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ కామన్. ఇక్కడ లోర్ ఫిచ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లోర్ ఫిచ్, లోర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అటక. ఓకేనండి. సో చుట్టూతా ఇల్లులు ఉన్నాయండి, కంప్లీట్ ఆక్యుపైడ్ ఏరియా. చాలా కాస్ట్లీ ఏరియా అండి ఇది, మంచి కాస్ట్లీ ఏరియా ప్రజెంట్. మళ్ళీ ఈస్ట్లో ఇటువైపు కూడా ఈస్ట్లో లోన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా కావాలంటే వాష్ ఏరియా, బ్యాక్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది వాష్ ఏరియా, రెండు చోట్ల వాష్ ఏరియా వచ్చింది. పైన రెండు చోట్ల వాష్ ఏరియా వచ్చింది, కింద రెండు చోట్ల. పైన డబుల్ బెడ్రూము, కింద డబుల్ బెడ్రూమ్. పైన డబుల్ బాత్రూమ్స్, కింద డబుల్ బాత్రూమ్స్. ఓకేనండి. చుట్టూ తైలులు ఉన్నాయి చూడండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 అండి, 9505489842 అండి. నా పేరు ఫణిశేఖర్ శర్మ, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.